Hello friends, welcome back. Welcome back to my channel. Telangana lo 9th and 10th class vallaki SA1 summative assessment 1 exams November 1st nunchi jaragabothunnayi 1 to 7 jaragabothunnayi. Aithe ee exams ki 6 papers untaya 11 papers untaya anedi vidyarthulaki chaala confusion ga undi endukante itivala government oka prakatana chesindi 10th class vallaki raaboye board exams lo 6 papers e untayi ani oka prakatana chesindi. Aithe ippudemo malli vidyashaka SA1 lo maatram 11 papers untayi ani cheptundi. అయితే గవర్నమెంట్ ఈ ప్రకటన చేసే టయానికే ఎస్సీఆర్టీ ఏం చేసిందంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చేశారంటే 11 పేపర్స్ ప్రింట్ చేశారు. మరి ఇప్పుడు ఆ 11 పేపర్స్ని యూజ్ చేయకపోతే లక్షల రూపాయల నష్టం వస్తుంది గవర్నమెంట్. కాబట్టి వాటిని యూజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు SA1లో 11 పేపర్స్ ఉపయోగిస్తున్నారు. కానీ SA2కి మాత్రం మళ్ళీ 6 పేపర్సే ఉంటాయి. 9th క్లాస్ SA2కి 6 పేపర్సే ఉంటాయి. అలాగే 10th క్లాస్ వాళ్ళకు కూడా 6 పేపర్సే ఉంటాయి. బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రం 6 పేపర్సే ఉంటాయి. ఎటువంటి కన్ఫ్యూజన్ లోను కావద్దు. అయితే ఎస్సీఆర్టీకి గవర్నమెంట్కి మధ్య ప్రభుత్వానికి విద్యాశాఖకి మధ్య సమన్వయ లోపం కోఆర్డినేషన్ లేదు అన్నది మనకి ఈ విషయంలో స్పష్టంగా తెలియవస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా కలిసిపోయి రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకటినొకటి కోఆర్డినేట్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని విద్యాశాఖని 10th క్లాస్ కానీ అది ఏదైనా సరే ఇంటర్ కానీ ఎవరైనా సరే ఒక ఆర్గనైజేషన్ని విజయవంతంగా ముందు నడపాలి తప్ప దానిదో దారి దీదో దారి తలా ఒక దారి చేస్తే ఏ ఆర్గనైజేషన్ కూడా ముందుకు వెళ్ళదు. సో ఇలాంటివి మనం ఇంతకుముందు కూడా చూస్తూనే ఉన్నాము. ఇంటర్మీడియట్లో కూడా విద్యాశాఖకి మళ్ళీ ఇంటర్ బోర్డు వాళ్ళకి మధ్య సమన్వయ లోపం ఉంటుంది. వాళ్ళు కూడా చెప్తారు, వీళ్ళు కూడా చెప్తారు. కాబట్టి ఇలాంటి ముందు ముందు జరగకుండా ఉండాలని మనం ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్ టిల్ దెన్. టేక్ కేర్. బై బై. జై హింద్.